శాంతి అమృతధార ప్రేక్షకులందరికీ సుస్వాగతం. సాంగత్యం అంటే సహచర్యం లేక సహవాసం. అయితే మనతో ఉన్న వారి యొక్క ప్రభావం మన మీద ఎలా ఉంటుంది అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. మనతో ఉన్నారు బ్రహ్మకుమారి విజయ అక్కయ్య గారు. వారికి మన స్టూడియోలో స్వాగతం చేద్దాం. అక్కయ్య, మీకు మా స్టూడియోలో సుస్వాగతం. ఓం శాంతి. ఓం శాంతి. అక్కయ్య, మనం ఎవరితో అయితే ఉంటామో వారి యొక్క ప్రభావం మన మీద ఉంటుందంటారా? తప్పకుండా ఉంటుంది. సాంగత్యం యొక్క ప్రభావం అనేది చాలా చాలా ఉంటుంది. సాంగత్యం అంటేనే మనం కేవలం వ్యక్తులతో కలిసి ఉండడమే కాదు, మన ఆలోచన సరళి ఎంత మంచిగా ఉన్నా కూడా మన జతలో ఉండే వాళ్ళ యొక్క ప్రభావం మన ఆలోచనలను కూడా డామినేషన్ చేసి వాళ్ళ ప్రభావం మన మీద పడే అవకాశం చాలా ఉంటుంది. మనం అనుకుంటాము మనం స్ట్రాంగ్గా ఉంటే మేబీ వాళ్ళ ఎఫెక్ట్ మన మీద పడదు అని అనుకుంటాం, కానీ మన ఆలోచన సరళి బాగున్నా కూడా స్ట్రాంగ్గా ఉన్నా కూడా వాళ్ళ ప్రభావం అనేది మన మీద పడుతుంది. కాబట్టి ఈ సాంగత్య ప్రభావాన్ని తెలుసుకోవడం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 మంది కూర్చున్నారు తాటి చెట్టు కింద, అందులో 4 కళ్ళు తాగుతున్నారు, ఒక అతను పాలు తాగుతున్నాడు. కానీ చూసే వాళ్ళందరూ ఏమనుకుంటారు? పాలు కూడా తాగుతున్నాడే కళ్ళు అనుకుంటా అనుకుంటారు, ఎందుకంటే కళ్ళు తెల్లగానే ఉంటుంది, పాలు కూడా తెల్లగానే ఉంటాయి. కానీ నేను పాలు తాగుతున్నాను అతను చెప్పినా కూడా కళ్ళు తాగే వ్యక్తులతో కలిసి కూర్చొని పాలు తాగినా అంటే ఇతని వ్యవహారం మంచిదేనా? సాంగత్య అటువంటిది కాబట్టి ఈయన్ని కూడా వాళ్ళతోనే కౌంట్ చేస్తారు. ఇతను మంచే చేస్తున్నా వాళ్ళ జతలోనే చేర్చి ఇతను కూడా అదే తాగుతున్నాడు అని చెప్తారన్నమాట. కాబట్టి ఈ విధంగా సాంగత్యం యొక్క ప్రభావం అనేది మనిషి మీద చాలా ఉంటుంది. ఎందుకంటే మనిషి ఒక్కడుగా నివసించలేడు, 4 సహచర్యంతో కలిసి జీవించేవాడు మనిషి. మరి 4 సహచర్యంతో ఉన్నప్పుడు తప్పకుండా వాళ్ళ యొక్క ప్రభావం వీళ్ళ మీద ఉంటుంది. అయితే ఆ ప్రభావం నుండి మనం తప్పించుకోవాలి అంటే అందరిలో ఉంటూ కూడా మనకు మనం సపరేట్గా ఉండేది నేర్చుకోవాలి. అచ్చా, అయితే ప్రభావం పడుతున్నా సరే మనకి మనం సేఫ్గా ఉండగలం అంటారు? ఫస్ట్ ఉండగలం. అయితే అది ఎలా ఉండగలము అనేది మన మనస్సు మీద ఆధారపడి ఉంటుంది. అంటే మన మనస్సును మనము దృఢంగా శక్తిశాలిగా చేసుకున్నట్లయితే, మనకు అనేది ఒక పరిధి మనం ఏర్పరచుకున్నట్లయితే, మన మనస్సు స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళ యొక్క ప్రభావం మన మీద పడదు. మంచిగా ఉండడం వేరు, స్ట్రాంగ్గా ఉండడం వేరు. మంచిగా ఉన్నా ఒక్కోసారి ప్రభావం పడుతుంది, కానీ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు వాళ్ళ యొక్క ప్రభావం మన మీద పడదు. ఏ విధంగా అంటారా? ఫర్ ఎగ్జాంపుల్ బలరామకృష్ణులు, వాళ్ళిద్దరు సోదరులే. అవును. ఒకే చోట చిన్నప్పటి నుంచి పెరిగారు, తిరిగారు, ఒకరి స్వభావం, ఒకరి సంస్కారం ఒకరికొకరు అర్థమైనాయి. కానీ అందులో ఒకరు పాండవ పక్షపాతి అయితే ఇంకొకరు కౌరవ పక్షపాతి అయితే కూడా వాళ్ళిద్దరి మధ్య ఏ రోజు స్నేహం చెడలేదు, సంబంధం చెడలేదు, అన్నదమ్ముల ప్రేమ దూరం కాలేదు. కారణం ఏంటంటే కృష్ణుడు యొక్క మనస్తత్వాన్ని బలరాముడు అర్థం చేసుకున్నాడు, బలరాముని యొక్క మనస్తత్వాన్ని కృష్ణుడు అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకొని ఇద్దరు వేరువేరుగా ఉన్నా కూడా ఒకరి మీద ఒకరికి మాట రాకుండా, వారి ప్రభావంలోకి వీరు, వీరి ప్రభావంలోకి వారు రాకుండా చాలా బ్యాలెన్సీగా వాళ్ళు జీవించగలిగారన్నమాట. కాబట్టి యుద్ధ సమయంలో కూడా కృష్ణుని మనసు నొప్పించకూడదు, నేను వీళ్ళ పక్షం వాళ్ళ పక్షం అనే భావన ఉండకూడదు అనే ఉద్దేశంతో బలరాముడు ఏం చేశాడు? తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు. అదేవిధంగా కృష్ణుడు కూడా వీళ్ళ పక్షం వాళ్ళ పక్షం అనేది లేకుండా తనేం చెప్పాడు? నేను ఆయుధం ముట్టుకోను, యుద్ధం చేయను, కేవలం ఒక రథ సారథిగా మాత్రమే ఉంటాను. అక్కడ చూపించడం ఏంటి? మాటకు రథం చూపించారు, కానీ పాండవుల జీవనాన్ని నడిపించే సారథిగా అయినాడు. కానీ బయట ప్రపంచానికి అలా అతను కనిపించలేదు. కాబట్టి ఈ విధంగా సంఘం యొక్క ప్రభావం మన మీద పడకుండా ఉండడం అంటే అర్థం ఏంటంటే, మనం ఆ సంఘంలో ఉన్నా వారి మధ్యనే జీవిస్తున్నా వాళ్ళతోనే కలిసిమెలిసి బ్రతుకుతున్నా కూడా వారి యొక్క ప్రభావం మన మీద, మన యొక్క ప్రభావం వాళ్ళ మీద పడకుండా ప్రపంచానికి వేరే ఇంటెన్షన్స్ పోకుండా జాగ్రత్త పడగలిగారనమాట. అందుకే బలరామకృష్ణులు అనేది వేరుగా కాకుండా ఒకటే అనే విధంగా ప్రపంచానికి వాళ్ళు చూపించగలిగారు.
మనస్తత్వం వేరే, గుణాలు వేరే, స్వభావం వేరే. బలరాముడు ఆవేశంలో ఉండేవాడు, కృష్ణుడు శాంతంగా ఉండేవాడు. ఆయన తొందరగా ముఖస్తుతికి ఇదవుతాడు, కానీ కృష్ణుడు ఎవరెంత పొగిడినా కానీ తన బ్యాలెన్స్లో తను ఉండి ఎదుట ఉన్న పరిస్థితిని అర్థం చేసుకునేవాడు. అయితే కూడా తన అన్నదమ్ముల యొక్క బాంధవ్యాన్ని వాళ్ళు ఎంత బాగా నిభాయించుకోగలిగారు అంటే, సాంగత్య ప్రభావం ఒకరి మీద ఒకరు పడకుండా బ్యాలెన్స్గా ఉండడం వల్ల. అలా ఉండగలిగితే అంటే తానవ్వక నొప్పించక మనగలిగేవాడే మహానుభావుడు అని చెప్తారు. అంటే తాను బాధపడకూడదు, ఇంకొకరిని బాధ పెట్టకూడదు. కొందరేమనుకుంటారు, నేను బాధపడ్డా చాలే, వేరే వాళ్ళు బాధపడకపోతే చాలంటారు. ఇంకా కొందరేమనుకుంటారు, నేను మాత్రం బాగుండాలి, వేరే వాళ్ళు బాధపడ్డా పర్వాలేదు. కానీ ఇక్కడ మనం వీళ్ళిద్దరి నుంచి నేర్చుకున్నది ఏంటంటే, వాళ్ళు బాధపడకుండా, వారి నుండి ఇతరులు బాధపడకుండా, సమయం సందర్భం అనుసారంగా సాంగత్యం నుంచి దూరం కాలేదు, అలానే సాంగత్యంలో కలిసిపోయి వాటి ప్రభావానికి లోను కాలేదన్నమాట. కాబట్టి మనకి పురాణాల్లో ఉండే పాత్రలు మనకి ఏం నేర్పిస్తాయంటే, మనం ప్రస్తుతం యొక్క లైఫ్లో మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి అనేది ఆ పాత్రల ఆధారంగా మనం తెలుసుకోవాలి. కానీ మనం ఏం చేస్తున్నాం, కేవలం వాటిని ఒక పురాణాల్లాగానో ఒక చరిత్ర కథల్లాగానో చదువుకుంటున్నాము, నమస్కారం పెట్టుకుంటున్నాం. కానీ యాక్చువల్గా అది కాదు. ఆ పాత్రలు ఏ కాలం నాటివి అంటే ఈ కాలం నాటివి. ప్రస్తుతం కలియుగంలో ఉండే మానవుల యొక్క మనస్తత్వాలు, భావ స్వభావాల గురించి అవి నిర్మాణం జరిగినాయి. కాబట్టి వాటిని మనం కొద్దిగా లోతుగా పరిశీలించగలిగితే, ఆ పాత్రలను అర్థం చేసుకోగలిగితే, ఇప్పుడున్న ఈ కలియుగ జీవన విధానంలో ఎవరు ఎవరితో ఎలా వ్యవహరించాలనేది స్పష్టంగా మనకు తెలిసిపోతుంది. ఎవరి సాంగత్యంలోకి మనం వెళ్ళాలి, ఎవరి సాంగత్యంలోకి మనం వెళ్ళకూడదు అనేది కూడా మనకు అర్థమవుతుంది. అందుకే ఏం చెప్తారు, సత్యమైన సాంగత్యం మనల్ని తేలుస్తుంది, చెడు సాంగత్యం మనల్ని ముంచేస్తుంది. ఎటువంటి సంగమో అటువంటి రంగు అని చెప్తారు. అది ఎలా అంటారా, ఫర్ ఎగ్జాంపుల్ మహాభారతం మనం తీసుకున్నట్లయితే, శకుని సంఘంలో పడ్డ కౌరవులు ఏమైనారు, దుర్యోధనాదులందరూ కూడా చెడు సాంగత్యంలోకి వెళ్ళిపోయి తమ వంశాన్ని పూర్తిగా నాశనం చేసుకున్నారు, తల్లికి కడుపుకోత మిగిల్చారు. చెడు అని తెలుసు, అది చెడు సాంగత్యం అని తెలుసు, కానీ వాళ్ళ మనస్సును వాళ్ళు అదుపులో ఉంచుకోలేని కారణంగా, మనసును శక్తిశాలిగా చేసుకోలేని కారణంగా మంచిని గ్రహించినా దాన్ని పాటించలేకపోయారన్నమాట. ఎందుకంటే వాళ్ళ బుద్ధి కూడా చెడు వైపే ఉంది కాబట్టి. అదేవిధంగా మనం కర్ణుని పాత్ర చూసుకున్నట్టయితే, కర్ణుడు స్వభావరీత్యా మంచివాడు, అన్ని విధాలుగా దైవభక్తి కలిగిన వాడు, దయా ధర్మం జాలి దానగుణం కలిగిన వాడు. మరి అటువంటి కర్ణుడు కూడా చెడ్డ వాళ్ళ లిస్టులోకి ఎందుకు వచ్చాడు అంటే, మనం ముందు చెప్పుకున్నట్టు తాటి చెట్టు కింద కూర్చొని కళ్ళు తాగే వాళ్ళతో కలిసి పాలు తాగితే ఎలా వీళ్ళు కూడా కళ్ళు తాగినారని లిస్టులోకి వస్తారో, అలాగే కర్ణుడు మంచివాడైనా మంచి స్వభావం వల్ల ఆయన కూడా చెడు పర్సన్ కింద కౌంట్ చేశారు. కౌరవుల యొక్క సాంగత్యంలో చేరడం వల్ల చెడ్డ వాళ్ళ లిస్టులోకి వచ్చేసాడనమాట. ఎందుకంటే ఆ సంఘం యొక్క ప్రభావం కర్ణుని మీద పడకపోయినా, కానీ వాళ్ళ సాంగత్యంలో చేరినందుకు కర్ణుడు కూడా చెడ్డవాణిగానే చిత్రీకరించబడ్డాడనమాట. అయితే ఇలాంటి సిచ్యువేషన్స్ మనకు కూడా చాలా వస్తాయి. మనకి చెడు అని తెలిసినా సరే, కానీ కావాల్సిన వాళ్ళు అని వాళ్ళతో చాలాసార్లు, అంటే ఇట్లా ఏదైనా పని కానీ ఏదైనా ఉంటే మనం అడ్జస్ట్ అయిపోతాం, పర్వాలేదు, వాళ్ళని మనం ఎంకరేజ్ చేయం, తప్పు చేస్తున్నారని మనం వేలు పెట్టి చూపించాం, అలా అని ఇంకా చేయమన్నాను, కానీ మనం వాళ్ళతో అంటే వాళ్ళు ఊ అంటే మనం కూడా ఊ అనడం అలా చేస్తూ ఉంటాం. సో అది కరెక్ట్ కాదంటారు. అయితే కరెక్ట్ కాదు, ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళకన్నా ఆ తప్పును చూస్తూ మౌనంగా ఉండేవాళ్ళే నేరస్తులు. అందుకనే ఒక గొప్ప వ్యక్తి చెప్పాడనమాట, ఈ ప్రపంచం ఇంత అశాంతికి ఇంత చెడుకి లోనైంది అంటే దానికి చెడ్డవాళ్ళ వ్యవహారం కాదు, మంచివాళ్ళ మౌనం అని. అంటే అర్థం ఏంటంటే, మనం వాళ్ళకి చెడుకు ప్రోత్సహించకపోయినా, వాళ్ళ చెడును ప్రోత్సహించకపోయినా, దాన్ని చూస్తూ మనము మౌనంగా ఉండడం కూడా తప్పే. అలా చేయడం వల్ల ఏమవుతుంది, వాళ్ళు చెడు నుంచి దూరం కారు, కానీ ఆ చెడును ఇంకా ఎక్కువ చేసేదానికి మనం ఆస్కారం అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. అది కూడా నేరమే, అది కూడా సాంగత్య దోషమే. ఎందుకు,
అక్కడ స్వార్థానికి లోని. ఇప్పుడు కర్ణుడు చేసింది కూడా ఏంటి, ఒకే ఒక్క కారణం నుంచి ఆ చెడును భరించాడు. ఏం కారణము, తన జన్మరహస్యం తనకు తెలియక తన సూతపుత్రుడు అనే దాని నుంచి కాపాడి తన అంగరాజ్యానికి రాజుగా ప్రకటించినారనే ఒకే ఒక్క స్నేహభావం ఆధారంగా దుర్యోధన చెడునంతా భరించాడు. అరే ఈ రాజ్యం వద్దు, నాకు ఇవన్నీ వద్దు, నాకు మంచే కావాలి అని కర్ణుడుగాను అనుకోనుంటే ఈరోజు పాండవుల జతలో అతను కూడా చరిత్రవంతుడిగా మిగిలి ఉండేవాడు అనమాట. అలా మిగలలేదు అంటే కారణం ఏంటంటే, ఒక్క మంచి కోసం తన యావత్ జీవితాన్ని వాళ్ళకి అంకితం చేసి తను కూడా చెడ్డ వాళ్ళ లిస్టులో చేరిపోయాడు. కాబట్టి నేను మంచివాడినే, నేను చెడు చెయ్యలేదు కానీ వాళ్ళు చేస్తుంటే నేను అడ్డు చెప్పలేదు అనడం కూడా తప్పే. అది కూడా సాంగత్య ప్రభావానికి మనం లోనైనట్టే. అయితే ఇప్పుడు మనం ఎవరైతే తప్పు చేస్తే డెఫినెట్గా దాన్ని ఖండించాలి, చెప్పాలి, ఖండించాలి. అలాగని వాళ్ళ శత్రువులు కూడా మనం అవ్వకూడదు. అలా ఎలా పాసిబుల్ అవుతుంది? ఎలా అంటే, మన పురాణాల్లో శ్రీకృష్ణుని పాత్ర, కృష్ణుడు ఎవరికీ చెడ్డవాడు కాలేదు, అలానే వాళ్ళ తప్పులన్నింటినీ ఒప్పు చేయలేదు, ప్రతి తప్పును వాళ్ళకి వివరిస్తూ వచ్చాడు. ఎలా, చాలా ప్రేమతో, సహనంతో, ఓర్పుతో, ఇది తప్పు, ఇలా చేయకూడదు, ఇలా ఉంటే దీని పరిస్థితి ఇలా ఉంటుంది, దీన్ని పరవేశానం అంటే దీని రిజల్ట్ ఈ విధంగా ఉంటుంది అనేది అతను చెప్తూ వచ్చాడు. కానీ అక్కడ కృష్ణుని వాళ్ళ యొక్క కృష్ణు యొక్క స్వభావ సంస్కారాన్ని ఒక గొల్లవాణిగా, ఒక పశువుల కాపరిగా చూశారే తప్ప అతని యొక్క వ్యక్తిత్వాన్ని శ్రేష్టంగా, అతను ఒక శ్రేష్టమైన ఆత్మగా వారు భావించలేదన్నమాట. అలాగే అలా మనం కూడా కొంతమందికి మనం మంచి చెప్పబోయినా మనం మంచి అనుకోరు వాళ్ళు, ఇది చేతగాని వాళ్ళు, అందువలనే మనల్ని చేయనివ్వటం లేదు అనే భావంతో ఉంటారు. వాళ్ళు అలా అనుకున్నా పర్వాలేదు. ఇప్పుడు కృష్ణుడు ఫీల్ అవ్వలేదు, నేను పశువుల కాపరి అని, గొల్లవాణ్ణి అని, పాలు పెరుగు అమ్ముకున్నావని వాళ్ళు ఎన్నన్నా కూడా చిరునవ్వుతో భరిస్తూ వాళ్ళ యొక్క తప్పులను అతను క్లారిటీ ఇస్తూ వచ్చాడు. ఎందుకు, రేపు ఆయన మీద ఆ ఒక అభాండం రాకూడదు, నువ్వన్నీ చూస్తూ ఉండి కూడా సైలెంట్గా ఉన్నావని కాకుండా ప్రతి ఒక్కటి చెప్తూ వచ్చాడనమాట. అలా మనం కూడా రేపు చూసినా మనది నేరం అవుతుంది అనమాట. ఓకే, దానికి మనం కూడా భగవంతుని దగ్గర సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. అందువల్ల మనం అట్లని హార్ష్గా వాళ్ళని ఖండించకూడదు, అలాని ఖండించకుండా ఉండకూడదు. ఆ విధంగా వాళ్ళ మనసును ఒప్పించకుండా, మన మనసును బాధ పెట్టుకోకుండా వాళ్ళకి మనం సత్యాన్ని ఇవ్వాలి. వాళ్ళ సాంగత్య ప్రభావంలో నుంచి మనం బయటపడాలి. వాళ్ళు కూడా చెడు సాంగత్యంలోకి వెళ్లకుండా మనం కాపాడగలగాలి. ఎందుకంటే ఎంత చెడు సాంగత్యంలో ఉన్నా కానీ మనిషికి మంచి దొరికినప్పుడు, మంచిని చూసినప్పుడు మారే అవకాశం ఉంటుందన్నమాట. ఒక దొంగ ఒక రాజు కోశాగారంలో దొంగతనం చేసి వెళ్తూ ఉన్నాడు. రాజభటులు అతన్ని వెంబడించారు. కాబట్టి రాజభటుల నుంచి తప్పించుకోవడానికి అతను పరిగెడుతూ పరిగెడుతూ ఒక గుడి దగ్గర సత్సంగం నడుస్తూ ఉంటుంది. ఒక స్వామీజీ ఉపన్యాసం ఇస్తూ ఉంటారు. చాలామంది ప్రజలు అక్కడ కూర్చొని ఉంటారు. అతను ఏం చేస్తాడు, ఆ ప్రజల గుంపులో వెళ్ళి దూరు కూర్చుంటాడు. ఆ రాజభటులకు అతను కనపడడు. ఇక లేడు, వెళ్ళిపోయినారు, మళ్ళీ వెతుకుదాం అనేసి వెళ్ళిపోతారు వాళ్ళు, కనపడలేదు కాబట్టి. అయితే ఈరోజు కాకపోయినా రేపైనా నన్ను కనుక్కొని శిక్షిస్తారు కాబట్టి ఈ స్వామీజీ వేసుకుంటే నన్ను ఎవరు గుర్తుపట్టరు కదా అనేసి ఆ దొంగ ఏం చేస్తాడు, స్వామీజీ వేషం వేసుకుంటాడు. ఎప్పుడైతే వేషం వేసుకుంటాడో స్వామీజీ అని ప్రజలు ఏం చేస్తారు, అతనికి నమస్కారం పెడతారు, అది చేస్తారు. అప్పుడు అతను ఏం చేస్తాడు, నాలుగు మంచి మాటలు ఏదో చెప్తూ అలా నటిస్తూ ఉంటాడనమాట. అప్పుడు ఏమవుతుంది, చాలామంది ప్రజలు వచ్చి అతనికి కానుకలు ఇవ్వడం, ఆహారం ఇవ్వడం, ఇవన్నీ చేస్తే నేను ఇంత ఆహారం కోసం బ్రతుకు జీవించే దాని కొరకే కదా దొంగతనం చేసేది, ఈ స్వామీజీ వేషంలో నేను దొంగ సన్యాసిగా ఉంటే కూడా అందరూ వచ్చి నాకు కానుకలు ఇస్తున్నారు, నాకు ఆహారం అందిస్తున్నారు, నన్ను ఎంతో గొప్పగా కీర్తిస్తున్నారు కదా, మరి నేను నిజమైన సన్యాసిగా మారిపోతే అప్పుడు ఇంకెంతో బాగుంటుందో అని ఒక మంచి ఆలోచన అతనిలో రాగానే, అతను దొంగగా ఉండి తనను తాను రక్షించుకోవడానికి కొరకు ఆ సన్యాసి వేషం ధరించినా కానీ ఆ మంచి మహావాక్యాలు నలుగురికి చెప్తూ 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 వాళ్ళకి చెప్పడం ఏంటి, నేను అలాగే మంచిగా మారిపోతే ఎంత బాగుండు అని ఆ మంచి సాంగత్యం యొక్క ప్రభావము ఒక దొంగను దొంగ సన్యాసిగా, ఒక దొంగ సన్యాసిని మంచి సన్యాసిగా మార్చగలిగిందనమాట. కాబట్టి సాంగత్యం మనని చెడులోనికి తీసుకెళ్తుంది, మంచి సాంగత్యం మనని మంచిలోనికి తీసుకెళ్తుంది. కాబట్టి ఏ సాంగత్యంలో మనం ఉండాలి, ఏ సాంగత్యంలో మనం ఉండకూడదు, చాయిస్ ఇస్ అవర్స్.
దాన్ని మనం తెలుసుకోవాలి. కాబట్టి మన గురించి తెలిసేది ఇద్దరికే, ఇద్దరికి, ఒకరు నేను భగవంతుడు, రెండోది మీ ఆత్మ. అయితే భగవంతుడు ఈ కళ్ళకు కనపడడు, ఆత్మ కూడా ఈ కళ్ళకు కనపడదు. ఈ స్థూల ప్రపంచంలో స్థూల కళ్ళకు కనపడదు. కాబట్టి మన గురించి మనం తెలుసుకోవాలి అంటే మన ఆత్మ విమర్శన మనమే చేసుకోవాలి, మనల్ని మనం పరిశీలించుకుంటూ ఉండాలి, మన లోతుగా వెళ్ళి మనల్ని మనం ఆలోచించుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే ఆత్మ విమర్శన మనం చేసుకుంటామో అప్పుడు మన తప్పొప్పులు మనకు అర్థమైపోయి మనం ఎలా ఉండాలి, ఎలా చేయాలి, ఎవరితో ఉండాలి, ఎవరితో ఉండకూడదు అనేది మనకు అర్థమైపోతుంది. ఒకరు మనకి చెప్పాల్సిన అవసరం లేదు, డైరెక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి మన సాంగత్యం ఎలా ఉండాలి అంటే మన ఆత్మిక శక్తిని, ఆత్మిక గుణాలని, సద్గుణాలను పెంచే విధంగా మన సాంగత్యం ఉండాలి. అంతేకాని మనం ఇలాంటి సాంగత్యంలోకి చేరకూడదు. రోజు రోజుకు మన విల్ పవర్ తగ్గిపోయి మనలో ఉన్నటువంటి చెడు అంతా కూడా బయటకు వచ్చేటువంటి సాంగత్యంలో మనం చేరకూడదు. కాబట్టి ఎటువంటి సాంగత్యం గొప్పది అంటే చెడును కూడా మంచిలోకి తీసుకొని వచ్చేది. ఆ సాంగత్య ప్రభావం సదాకాలం మనుషుల మీద పడుతుందన్నమాట. ఎలా, మనందరికీ గౌతమ బుద్ధుడి గురించి బాగా తెలుసు. శాంతి, కరుణ, దయ, జాలి మొదలగు గుణాలతో గౌతమ బుద్ధుడు ఒక ప్రపంచాన్ని ఒక శాంతి మార్గం వైపు తీసుకువెళ్ళగలిగాడు. ఒకసారి ఒక గ్రామంలో గౌతమ బుద్ధుడు ఒక మంచి ఉపన్యాసం ఇస్తూ ఉన్నాడు. ఏమని, ప్రతి ఒక్కరికి భూదేవంత సహనము, ఓర్పు ఉండాలి, క్షమాశీలత ఉండాలి, మనం క్రోధం చేసుకోకూడదు, క్రోధం చేసుకుంటే ఆ క్రోధం ఎదుటి వాళ్ళను కాల్చేస్తుంది, క్రోధం చేసుకున్న వ్యక్తిని కూడా కాల్చేస్తుంది. కాబట్టి ఇటువంటి క్రోధం మన జీవితాన్ని నాశనం చేస్తుంది, కాబట్టి ఈ క్రోధాన్ని మనం జయించాలి అని ఆ విధంగా మంచి మాటలు చెప్తూ పోతూ ఉన్నాడు. అయితే అందులో ఒక క్రోధ స్వభావం కలిగిన వ్యక్తి కూడా అక్కడ కూర్చొని ఉన్నాడు. అతనికి చాలా కోపం వచ్చింది. వెంటనే లేచి, నువ్వు ఒట్టి మోసగాడివి, నువ్వు ఏమేమో మాటలు చెప్పి ప్రజలంతా భ్రమింప చేస్తున్నావు, నువ్వు చెప్పే మాటలన్నీ ప్రస్తుత ప్రపంచంలో అసాధ్యము, వాటిని ఎవ్వరూ నమ్మరు అని చాలా గట్టిగా మాట్లాడుతూ గౌతమ్ బుద్ధుని చాలా దూషిస్తాడనమాట. ఎంతగా అంటే అంత దూషిస్తాడు. కానీ ఆయన ఎన్ని మాట్లాడుతున్నా, ఎన్ని తిట్లు తిట్టినా, ఎంత దూషణ చేసినా గౌతమ్ బుద్ధుని ముఖంలో ఒక శాంత స్వభావం, శాంత చిత్తం, ఒక చిరునవ్వు తప్ప వేరే మార్పు అనేది అతనిలో లేదు. అతనికి ఇంత కూడా బదులు అనేది ఇవ్వలేదన్నమాట. అలాగే తన ప్రసంగాన్ని, ఉపన్యాసాన్ని చెప్పి ఆయన ముగించాడు. ఆ వ్యక్తి కూడా ఇంటికి వెళ్ళిపోయాడు. రాత్రి పడుకొని నిద్రపోయాడు. ఉదయం లేవగానే రాత్రి జరిగిన సంఘటన అంతా ఆ వ్యక్తికి గుర్తుకొచ్చింది. అరే, నేను ఎంత దూషించినాను, ఎన్ని తిట్లు తిట్టాను, ఎన్ని మాటలు మాట్లాడినాను, కానీ ఆయన ఒక్క మాట కూడా తిరిగి నన్ను ఏమీ అనలేదు కదా అని ఆలోచించి ఆలోచించి ఆయన ఏమైపోయింది, పశ్చాత్తాపం అనేది ప్రారంభమైపోయి ఎంతో దుఃఖంతో కుంగిపోతాడనమాట. సరే, ఎలాగైనా ఆయన దగ్గరికి వెళ్ళి నేను క్షమాపణ అడగాలి నేను చేసిన పనికి అని వెళ్తాడు. వెళ్తే అప్పటికే బుద్ధుడు ఆ ఊరు వదిలి ఇంకో గ్రామంలోకి వెళ్ళుంటాడనమాట. ఇంకో అయితే ఈ వ్యక్తి వదలడు, పశ్చాత్తాపం కలిగింది కదా, అందువల్ల ఆ గ్రామానికి వెళ్తాడు. వెళ్ళి బుద్ధుడు ఎక్కడున్నాడో వెతుక్కుంటూ వెళ్తాడు. వెతుక్కుంటూ వెళ్ళిన తర్వాత ఆయన ఇంకో చోట గ్రామంలో ఉపన్యాసం ఇస్తూ ఉంటాడు. సరే, ఆ ఉపన్యాసం అంతా అయిపోయే వరకు ఓపిగ్గా కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత, మహాత్మా నన్ను క్షమించండి అంటాడు. ఎవరు నాయన నువ్వు, నువ్వేం చేసావు నాకు, ఎందుకు నిన్ను క్షమించమని నన్ను అడుగుతున్నావు అని అడిగాడు బుద్ధుడు. అడిగేసరికి, అయ్యా నేను నిన్న గ్రామంలో మిమ్మల్ని ఈ విధంగా దూషించినాను, ఇలా ఇలా మాట్లాడినాను, మీరు నన్ను ఒక్క మాట కూడా తిరిగి ఏమీ అనలేదు, అది నాకు చాలా పశ్చాత్తాపం అయిపోయింది, అందుకే ఎలాగైనా మిమ్మల్ని క్షమాపణ అడగాలి, నాది తప్పు అని చెప్పి ఒప్పుకోవాలనే భావంతో వచ్చినాను అంటాడు. అలాగా నాయన, నిన్న ఏం జరిగిందో నేను నిన్ననే వదిలేసినాను, నాకు నిన్నటిదేమీ గుర్తులేదు, నువ్వెవరో గుర్తులేదు, నువ్వేం మాట్లాడేవో కూడా నాకు గుర్తులేదు, నిన్నటిది నిన్ననే ముగిచ్చేసేయి, ఈరోజు గురించి ఆలోచించు, ఈరోజు ఏం చేయాలనుకుంటున్నావు అది చెయ్యి, అప్పుడు నీ జీవితం బాగుపడుతుంది, పశ్చాత్తాపం కన్నా మించిన శిక్ష లేదు, కాబట్టి నేను నీ గురించి ఏం అనుకోలేదు, నువ్వు సదా శాంతిగా మంచిగా ఉండు, అదే చాలు అని చెప్తాడనమాట. అప్పుడు ఆ వ్యక్తిలో ఆ స్వభావము, ఆయన ఏదైతే తన తిట్లు, తన దూషణలు,
అవన్నీ ఏమి తీసుకోకుండా ఎక్కడిదక్కడ మర్చిపోయి అతను ఎంత శాంత స్వభావంతో ఉన్నాడో, అతని యొక్క స్వభావ సంస్కారం అతని సాంగత్యానికి అంత క్రోధి అంత దుర్భాషలాడిన వ్యక్తిలో కూడా మార్పు వచ్చేసి అతను శాంత చిత్తుడుగా మారిపోయి శాంత స్వభావం కలిగినాడు అనమాట. కాబట్టి సాంగత్యం అనేది మనల్ని ఎలాంటి వాళ్ళనైనా అలా మార్చగలుగుతుంది. అంత గొప్ప శక్తి సాంగత్యానికి ఉంది. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎటువంటి వాళ్ళ సంఘంలో నేను ఉండాలి, ఎటువంటి వాళ్ళ సంఘంలో నేను ఉండకూడదు. అది తెలుసుకోవడానికే ఈరోజు ప్రతి ఒక్కరు బయటికి మేక ఉన్న పులుల్లాగా పైకి బాగా ఉంటారు, కానీ లోపల చూస్తే చెడు స్వభావంతో చెడు సాంగత్యం ఉంటుంది. పైకి మాత్రం ఎందుకంటే ఇంతకుముందు కాలంలో దొంగల యొక్క డ్రెస్సు వాళ్ళ యొక్క బిహేవియర్ వేరుగా ఉండేది, కానీ ఇప్పుడు దొంగలు కూడా ఎలా వస్తున్నారు, చక్కగా ప్యాంట్ షర్ట్ వేసుకొని షూట్ బూట్ వేసుకొని ఒక రాయల్ పీపుల్ లాగా వచ్చి బాగా రాజమార్గంలోనే వచ్చి మనకు మంచి మంచి మాటలు చెప్పి దొంగతనాలు చేస్తున్నారు. కాబట్టి మనకు వీళ్ళు దొంగ అనే భావన కూడా కలగనట్టుగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి మనకు అది తెలియదు. కాబట్టి మంచి చెడుల్ని మనం గ్రహించగలిగే స్థాయికి ఎదగాలి అంటే మన మనస్సును మనం చాలా శుద్ధంగా ఉంచుకోగలగాలి. కాబట్టి ఆ మానసిక శుద్ధత మనకు ఎక్కడ లభిస్తుంది అంటే పరమాత్మని యొక్క స్మృతి ద్వారా. కాబట్టి పరమాత్మని యొక్క మంచి మంచి మహావాక్యాలు విని పరమాత్మని యొక్క సాంగత్యంలో మనం ఉంటే ఆయన యొక్క గుణాలు, ఆయన యొక్క శక్తులు, ఆయన యొక్క సద్బుద్ధి, ఆయన యొక్క శ్రేష్ఠ ప్రవర్తన యొక్క కర్తవ్యం యొక్క గుణగణాలన్నీ కూడా మన జీవితం మీద ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి కనపడడు కదా భగవంతుని యొక్క ప్రభావం మన మీద ఎలా ఉంటుంది అంటే, మన మనసు మనకు కనపడదు కానీ మన మనసు యొక్క ప్రభావం మన మీద ఎలా ఉంటుందో, పరమాత్మ కూడా ఎవరు, సూక్ష్మ శక్తి. కాబట్టి ఆ సూక్ష్మ శక్తి జతలో ఆయన సాంగత్యంలో మనం ఉన్నప్పుడు ఆయన యొక్క శ్రేష్ఠ సుగణాలు ఒక సుగంధం వలె మన మీద వ్యాపించి మన జీవనాన్ని సుగంధ భరితంగా, సంతోషభరితంగా, ఆనందభరితంగా చేస్తాయి. కాబట్టి అన్నింటికన్నా గొప్ప సాంగత్యం ఈ ప్రపంచంలో భగవంతుని యొక్క సాంగత్యం. అందుకనే సద్గురు యొక్క సాంగత్యంలో ఉన్న వాళ్ళ యొక్క జీవనం ఎప్పుడు కూడా ఉన్నతంగానే ఉంటుంది. ఇహ పరాలు అనేవి వాళ్ళకి రెండుకి తేడా అనేది ఉండదు. వాళ్ళు ఎప్పుడు కూడా పరమాత్మని జతలో, పరమాత్మని యొక్క సాంగత్యంలో ఉన్నతమైన స్థానంలో ఉన్నతంగానే జీవిస్తారు. ఇది సాంగత్య ప్రభావం. మనం ఎలా ఉన్నాము అన్న దాంతోపాటు మన సాంగత్యం ఏంటి అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ అని అంటారు. అయితే నిజంగాకి ఆలోచించవలసిన విషయం ఇది. ఎందుకంటే మనం అనుకోకుండా చాలాసార్లు బ్యాడ్ పర్సన్స్ని మనం ఎంకరేజ్ చేయం, కానీ వాళ్ళని మనం పాయింట్అవుట్ చేయం. సో దానివల్ల మనం తప్పు అని చెప్పకపోతే దానికి సరి సమానంగా వాళ్ళు చేసిన తప్పుకు కూడా మనమే బాధ్యులం అవుతామన్న విషయం అర్థం చేసుకోవాల్సిందే. చాలా బాగా చెప్పారు అక్కయ్య. మా ఆడియన్స్కి ఇంత చక్కగా ఈ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసినందుకు, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు అక్కయ్య. ఓం శాంతి. విన్నారు కదా, ఎవరైనా తప్పు చేస్తే దాన్ని తప్పు అని చెప్పకుండా మౌనంగా ఉంటే ఆ తప్పుకి మనం బాధ్యులం అవుతాం. అలాగే మన సాంగత్యం, అది మంచి సాంగత్యమైనా చెడు సాంగత్యమైనా డెఫినెట్గా మన మీద ఎఫెక్ట్ ఉంటుంది. మంచి వారితో ఉండి సత్సంగంలో సత్యమైన మంచి ఆ పాజిటివ్ నాలెడ్జ్ని మనం తెలుసుకుంటే మన లైఫ్లో కూడా మంచి ఒక మార్పు, పాజిటివ్ మార్పు అనేది జరుగుతుంది. అలాగే మనం చెడు సాంగత్యంలో ఉంటే అది మనం అనుకోకుండా డెఫినెట్గా అది కూడా ఎఫెక్ట్ మన మీద పడుతుంది. అలాగే సత్యమైన సాంగత్యం ఏంటో మనం తెలుసుకున్నాం. భగవంతుని కంపెనీలో మనం ఉన్నట్లయితే చాలా ఆనందంగా, ఉత్సాహంగా, పాజిటివ్గా ఉంటుంది మన లైఫ్. సో ఇలాగా మీ లైఫ్లో ఇది మీరు ధారణ చేస్తారని ఆశిస్తున్నాను. ఇలాగే మంచి టాపిక్స్తో మీ ముందు ఉంటాం నెక్స్ట్ ఎపిసోడ్లో. అప్పటి వరకు సెలవు తీసుకుంటున్నాను. ఓం శాంతి. పరమాత్మ యొక్క సత్య జ్ఞానం ద్వారా దుర్గామాతలాగా మనం ప్రతి పరిస్థితిని ఎదుర్కొనే శక్తి దొరుకుతుంది.